రాము. ఆ సుబ్బమ్మ కూతుర్ని నీటిలోకి ఎందుకు తోసావరా? నేను ఎట్లేదు మావయ్య. నడుపోయ్, చేసింది చేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా త్వర నీటిలోకి దిగమని చెప్తున్నారా? ఇంకా లోపలికెళ్ళు. నువ్వు చేసిన తప్పు నీకు తెలిసే వరకు నువ్వు అక్కడే ఉండు. మనది గెలుపు, మనది విజయమే వరించురా. ఎవర్రా అది నీళ్లలో? నేనే బామ్మ. ఎవరు? రామునా? ఏరా, ఇంత రాత్రప్పుడు నీళ్లలో నుంచున్నావే? మావయ్య నుంచోమన్నాడు. మావయ్య నుంచోమన్నాడా? ఎందుకు? సుబ్బమ్మ కూతుర్ని నీళ్లలోకి నెట్టేశానంట, ఆ తప్పన ఒప్పుకునేంత వరకు నీళ్లలోనూ నుంచోమన్నాడు. అయ్యయ్యో, నేను చేసింది తప్పే అని చెప్పి నువ్వు పైకొచ్చేయొచ్చుగా. ఏంటయ్యా నువ్వు? నేను తప్పు చేయలేదు బామ్మ. మరి కమలను నీళ్లలోకి నెట్టింది? నేను కాదు. సరే, మొండిగా అక్కడే నుంచి ఒక పైకి రా. వచ్చేరా నాన్న, జ్వరం వస్తుంది. నేను రాను. ఏంటయ్యా ఇది? ఎంత తప్పు చేసినా తల్లి లేని బిడ్డని ఇలాగా శిక్షించేది? ఇంత రాత్రప్పుడు వాడు అలాగే నీళ్లలో నుంచున్నాడు. నేను ఎంత చెప్పినా రావడం లేదు. అంత పట్టుదల వాడికి? చేసిన తప్పు ఒప్పుకొని బయటికి రమ్మనమన్నాను. వాడు తప్పు చెయ్యలేదంటున్నాడే. వాడు చేయకపోతే ఇంకెవరు చేశారు? సుబ్బమ్మ ఊరికే లేనిపోని చెప్పిందా? మావయ్య, కమల్ని నేనే నీళ్లలోకి నెట్టేశాను. ఏంటి, నువ్వు తోసావా? అవును.